విత్ అన్ అదర్ వీడియో. సో ఈ థియేటర్ రూమ్ వచ్చేసి మనకి యాప్రాల్ సైనిక్పురిలో, ఇది ఒక బ్యూటిఫుల్ థియేటర్ రూమ్. యాక్చువల్లీ కస్టమర్ వచ్చేసి G+1 పర్మిషన్, ఇట్స్ అ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో 4-బెడ్రూమ్ హౌస్ ఇది యాక్చువల్లీ. సో బట్ బెడ్రూమ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉండడం వల్ల ఫస్ట్ కస్టమర్ టెరెస్ పైన చేద్దాం అనుకున్నారు, బట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండే. సో మేము ఒక కంటైనర్ రూమ్ క్రియేట్ చేసాము, కంటైనర్ రూమ్, అల్యూమినియం అండ్ హీట్ ప్రూఫ్ అండ్ సౌండ్ ప్రూఫ్ కంటైనర్ రూమ్. మీరు చూడొచ్చు ఇది అల్యూమినియం బాక్స్. సో ఈ కంటైనర్ రూమ్ మీరు వీడియోలో ఫస్ట్లో ఇనిషియల్గా చూసినట్టు అది క్రియేట్ చేసాము, దాని లోపల ఈ థియేటర్ రూమ్ డిజైన్ చేసాము. సో కంటైనర్ రూమ్లో వచ్చేసి ఒక గెస్ట్ రూమ్ ఇచ్చాము, ఒక బాత్రూమ్ అండ్ దిస్ ఇస్ థియేటర్ రూమ్. దిస్ ఇస్ ఆన్ ద ఓపెన్ టెరస్. సో బేసిక్గా నేను కొంచెం డీటెయిల్గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కంటైనర్ రూమ్స్ ఎలా చేస్తున్నాము అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందో. సో బేసిక్గా వచ్చేసి ఇది థియేటర్ రూమ్ సైజ్ వచ్చేసి 12 ft by 22 ft థియేటర్ రూమ్. సో దీనిలో వచ్చేసి మేము స్క్రీన్ చూడొచ్చు మీరు, దిస్ ఇస్ 135 inch స్క్రీన్ 135 inch స్క్రీన్ పెట్టాము. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఆడియో సిస్టమ్ వచ్చేసి రెవెల్ ఆడియో అండ్ సబ్వూఫర్స్ వచ్చేసి మానిటర్ ఆడియో సబ్వూఫర్స్. సో మానిటర్ ఆడియో, రెవెల్ ఆడియో అండ్ JBL కాంబినేషన్లో చేసాము సౌండ్ ఇక్కడ. సో బేసిక్గా మీరు ఇక్కడ యూజ్ చేసిన ఏవి రిసీవర్స్ కానీ చూస్తే డెనాన్ 7.2 సెటప్ ఇది, డెనాన్ 2700H 7.2 సెటప్ ప్లస్ సబ్ ప్రీ యాంప్లిఫైయర్. సో ఇది సబ్ ప్రీ యాంప్లిఫైయర్ కూడా డెనాన్ దే. సో బేసిక్గా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివ్ సబ్వూఫర్స్ యూజ్ చేస్తారు. సో యాక్టివ్ సబ్వూఫర్ మీన్స్ సబ్వూఫర్ లోపలనే మనకి ప్రీ యాంప్లిఫైయర్ ఉంటుంది. సో ఇది సబ్వూఫర్ చూసారు కదా, దీని లోపలనే ప్రీ యాంప్ ఉంటుంది. సో దాని డైరెక్ట్ కనెక్షన్ మనకి మెయిన్ డెనాన్ ఏవి రిసీవర్కి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే హై వాటేజ్ రాదు, మాక్సిమం 1200 watts వరకే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు 12 inch 15 inch వెళ్తే మీకు 2800 watts వరకు వస్తుంది. సో బేసిక్గా మేము ప్యాసివ్ సబ్వూఫర్స్ యూజ్ చేస్తాము. సో ఇది సబ్ ప్రీ యాంప్లిఫైయర్ ఇచ్చి డెనాన్ నుంచి అక్కడ తీసుకొని దాన్ని సబ్వూఫర్కి కనెక్ట్ చేస్తాం. సో సబ్వూఫర్ ఇస్ కనెక్టెడ్ త్రూ సబ్ ప్రీ యాంప్లిఫైయర్. దీనివల్ల వాటేజ్ వచ్చేసి మీకు 2400 watts సబ్వూఫర్ అది. సో థండర్ బేస్, థియేటర్లో ఉన్న బేస్ ఎఫెక్ట్స్ రావాలంటే ఈ మోడల్లో చేస్తాము. సో అది బయటి వాళ్ళకి మాకు డిఫరెన్స్. సో అకోస్టిక్స్కి వచ్చేస్తే ఇది 5-layered అకోస్టిక్స్. దీనిలో 5 layers ఉంది, MDF, రాక్ వుల్ ఫోమ్, అకోస్టిక్ ఫోమ్, మళ్ళీ గ్లాస్ వుల్, ఇవన్నిటితో మేము 5 layers క్రియేట్ చేసి పైన హెవీ డెన్సిటీ అకోస్టిక్ ఫోమ్ పైన డిజైనర్ క్లాతింగ్. ఇది చూసుకుంటే మీకు గ్రే అండ్ బ్లాక్ గ్రీన్స్ వచ్చేసి ఉంది. సో ఇది డిజైనర్ క్లాతింగ్తో ఈ సౌండ్ ప్రూఫింగ్ అనేది చేసాము. మధ్యలో చూసుకుంటే మీకు ప్రొఫైల్ లైటింగ్ చేసాము, క్రాంప్టన్ ప్రొఫైల్ లైటింగ్. సో ఈ ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 3-3 ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము. యాక్చువల్లీ ఈ థియేటర్ రూమ్లో అసలు లైట్స్ అనేది లేవు ఎక్సెప్ట్ దిస్ ప్రొఫైల్ లైట్స్. ఎక్కడ బల్బ్స్ కానీ పెన్సిల్ బల్బ్స్ కానీ ఎక్కడ ఏమీ యూజ్ చేయలేదు, ట్యూబ్ లైట్స్ అండ్ ఆల్. జస్ట్ ఈ ప్రొఫైల్ లైట్స్ తోటే మనకి లైటింగ్ అన్నమాట. సో ఇది డిజైనర్ లైటింగ్ లాగా పనిచేస్తుంది. ఇది వార్మ్ వైట్ థియేటర్ అంబియన్స్ అనేది ఈ రూమ్లో మనకి క్రియేట్ చేస్తుంది. సో కింద చూసుకుంటే మనము కార్పెటింగ్ చేసాము. దిస్ ఇస్ అ 6M కార్పెటింగ్ అండ్ డస్ట్ ప్రూఫ్ కార్పెటింగ్. మీరు థియేటర్స్లో చూసినట్టయితే మీరు అందరూ పబ్లిక్ బేసిక్గా షూస్ ఇవన్నీ వేసుకొని వెళ్తారు, బట్ అయినా కూడా అక్కడ థియేటర్స్లో ఎక్కువ డస్ట్ అబ్జర్బ్ చేసుకోవచ్చు. ఇది ఇది కూడా సేమ్ మోడల్ కార్పెట్, డస్ట్ ప్రూఫ్ కార్పెటింగ్ అనమాట. సో మనం షూస్ వేసుకొని వచ్చినా కూడా కొందరు అనుకుంటారు కార్పెట్ పాడవుతుంది అని, బట్ ఇది పాడవ్వదు. బట్ బేసిక్గా దీని క్లీనింగ్ అయితే మనం ఒక 4 to 5 months ఆర్ 6 months ఒక్కసారి వ్యాక్యూమింగ్, హెవీ వ్యాక్యూమింగ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక 6 months మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు రెక్లైనర్స్, ఇది చూడొచ్చండి మీరు. బేసిక్గా రెక్లైనర్స్లో 2 types ఉన్నాయి. సో బయట దొరికే రెక్లైనర్స్ మీకు 2.5 ft లుంబార్ విడ్త్, ఇది థియేటర్ మోడల్ రెక్లైనర్స్. ఇది 2.8, ఇంకో కొంచెం పెద్ద రెక్లైనర్స్ ఇవి, కొంచెం కంఫర్టబిలిటీ కోసం. హోమ్ రెక్లైనర్స్ ఆర్ లిటిల్ స్మాలర్, బట్ థియేటర్ రెక్లైనర్స్ కాబట్టి కొంచెం లార్జ్ ఉంటాయి. అండ్ దీని డెన్సిటీ కానీ ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ 1 ft+ డెన్సిటీ ఉంది దీన్ని, ఫాయిలింగ్ కానీ ఫోమింగ్ కానీ. అండ్ దీస్ 3 జాయింట్, ఇవి మూడు కలిసి ఒక్క రెక్లైనర్స్, సింగిల్ సింగిల్ పీస్ కాదండి, ఆల్ దిస్ ఆర్ కంబైన్డ్. సో ఇది చూసుకుంటే దీస్ ఆర్ ఎలక్ట్రిక్ రెక్లైనర్స్ అండ్ వీ హ్యావ్ యూస్డ్ బాష్ మోటార్స్ ఇన్సైడ్ ఇట్.
సో దట్ మీకు మోటార్ పాడవ్వడము ఇవి కాకుండా మేము బాష్ మోటార్స్ అనేది యూజ్ చేసాము అండ్ దిస్ దిస్ హ్యాస్ అ వారంటీ ఆఫ్ 2 ఇయర్స్ సో బేసిక్గా దీన్ని సైడ్లో బటన్స్ ఉంటాయి దీనికి సో అది ప్రెస్ చేస్తే మనకి ఇలా ఓపెన్ క్లోజ్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ మనకి 2.5 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు స్ట్రెచ్ అవుతుంది సో ఇది ఫుల్ స్ట్రెచ్ ఇప్పుడు ఇది మొత్తం 5 ఫీట్ ఫుల్ స్ట్రెచ్ అన్నమాట సో వీ హ్యావ్ 2 బటన్స్ ఆ 2 బటన్స్ ఒకటి ఓపెన్ ఒకటి క్లోజ్ ప్లస్ మీకు దీంతో పాటు ఒక పవర్ సాకెట్ బటన్ కూడా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీకు పవర్ సాకెట్ బటన్ కూడా ఉంటుంది అది ఫోన్ ఛార్జింగ్స్ మొబైల్ ఛార్జింగ్స్ కోసం ఇచ్చాము సో ఇది మొత్తం ఇక్కడ ఉన్న 6 రెక్లీనియర్స్ అన్నీ ఎలక్ట్రిక్ రెక్లీనియర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండెడ్ అండ్ బాష్ రెక్లీనియర్స్ సో ఇవి ఫ్రంట్లో వచ్చేసి మనకి వాకింగ్ పాత్ కోసం మనం ఈ 3 కంబైన్డ్గా ఫిట్ చేసాము అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే మీరు బ్యాక్ సైడ్ ఉన్న 3 రెక్లీనియర్స్ సింగిల్ సింగిల్ పీసెస్ అన్నమాట ఇవన్నీ సపరేట్ రెక్లీనియర్స్ అందుకే దీనికి ఆల్మోస్ట్ 11 ఫీట్ 10.5 11 ఫీట్ తీసుకుంది ఇక్కడ గ్యాప్ ఉంది వాక్వే ఇక్కడ లేదు చూడండి ఇది ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసింది సో ఇది సపరేట్ 3 రెక్లీనియర్స్ అన్నమాట సో దీనికి ఇక్కడ ఫ్రంట్లో మీకు ఓన్లీ 2 పఫీస్ వచ్చాయి హ్యాండ్ రెస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 6 పఫీస్ వచ్చాయి హ్యాండ్ రెస్ట్ కోసము సో ఇవి ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి సో అది దీనిలో కూడా 6 సాకెట్స్ ఉన్నాయి అండ్ దీనిలో వచ్చేసి ఈ కూల్ డ్రింక్స్ అండ్ పాప్కార్న్ కోసము ప్లస్ సైడ్లో బటన్ పెడితే ఇబ్బందిగా ఉంటుంది ఓపెన్ చేయడానికి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము దీనిలోనే బటన్ ఇచ్చేసాము ఓపెన్ క్లోజ్ సో ఇలా ఓపెన్ అవుతాయి ఇవి సో ఇది వచ్చేసి సింగిల్ రెక్లీనియర్స్ సింగిల్ 3 డిఫరెంట్ పీసెస్ సో అలా అన్నమాట అండ్ ప్రొజెక్టర్కి వచ్చేసి మనము బెన్క్యూలో ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్కి వెళ్ళాము అండ్ దీనికి 4K హెచ్డిఎంఐ కేబుల్ యూజ్ చేసి మనం డెనాన్కి కనెక్టెడ్ ఇచ్చాం సో దట్ ఫుల్ హెచ్డి కెపాసిటీ అనేది ఏదైతే ఫైర్ స్టిక్ ఆర్ యాపిల్ టీవీ ప్రొజెక్ట్ ప్లే చేస్తుందో ఆ మెయిన్ ఆ మెగాపిక్సెల్స్ ఆ క్లారిటీ మొత్తం పంపించడానికి మేము బెల్కిన్ 4K కేబుల్ యూజ్ చేసామండి అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అకౌస్టిక్ ప్యానల్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి 1.5 ఫీట్ దీనిలో 2 టన్ ఏసీ ఫిట్ చేసాము సో ఇది వోల్టాస్ 2 టన్ ఏసీ అండ్ ఫ్రంట్లో మీరు స్పీకర్స్ చూస్తే ఇక్కడ మనం ఏదైతే నెట్వర్క్ ర్యాక్ క్రియేట్ చేసామో దానిపైన ఇది బాక్స్ క్రియేట్ చేసాము ఈ బాక్స్ లోపల మొత్తం స్పీకర్స్ కన్సీల్ అయి ఉన్నాయి సో ఇది సెంటర్ స్పీకర్ మీకు సపరేట్ స్పీకర్ బాక్స్ లేదు ఇక్కడ మనమే ఇది బాక్స్ దానికి ఫిక్స్ అయి ఉంది ఇది సెంటర్ స్పీకర్ అండ్ ఇది లెఫ్ట్ స్పీకర్ ఇది కూడా కంప్లీట్ కన్సీల్డ్ అయిపోయింది లోపలికి జస్ట్ గ్రిల్ బయటికి ఉంది ఇది రైట్ సైడ్ స్పీకర్ సో ఇలా కంప్లీట్గా కన్సీల్ చేసి 135 ఇంచ్ స్క్రీన్తో ఈ థియేటర్ రూమ్ అనేది క్రియేట్ చేశాం సో బేసిక్గా గైస్ ఎవరికైతే బిల్డింగ్ పైన పర్మిషన్స్ లేవు ఎవరైతే థియేటర్ రూమ్ బెడ్రూమ్స్లో క్రియేట్ చేసుకోవాలి ఆ బెడ్రూమ్స్ చిన్నగా అనిపిస్తున్నాయి సో అలా మీరు కాంప్రమైజ్ కాకుండా ఇలా కంటైనర్ రూమ్ చేసుకొని కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా చేసుకొని దీనిలో థియేటర్ రూమ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఆడియోతో ఎంత బేస్ పెట్టినా ఇది షేక్ అవ్వదు బికాజ్ ఈ అల్యూమినియం థిక్నెస్ వచ్చేసి 6 ఇంచెస్ సో ఇది చాలా హెవీ మోడల్ మీకు వాల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇది కూడా అంతే స్ట్రాంగ్ అండ్ హీట్ అండ్ సౌండ్ ప్రూఫ్ అనమాట కంటైనర్ రూమ్ సో మీకు ఎండ కూడా ఎండతో ఎక్కువ హీట్ అవ్వడం అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు సో బేసిక్గా గైస్ మేము ఆడియోలో ఇంకా వర్క్ చేస్తున్నాము బేసిక్ ఇట్లా మార్కెట్లో దొరికే ఆడియో సిస్టమ్ JBL అలా పెట్టకుండా ఇంకా నియోడెనిమ్ అనే కాన్సెప్ట్ ఏవైతే సిల్వర్ స్పీకర్స్ అంటారు బేసిక్గా మీరు చూసుకుంటే స్పీకర్స్ అనేది కాపర్ కాయిల్స్తో తయారవుతాయి సో అది కాపర్ కాయిల్స్ అనేది ఒక కెపాసిటీ ఉంటుంది వాయిస్ త్రో చేయడానికి నియోడెనిమ్ స్పీకర్స్ వచ్చేసి సిల్వర్తో రెడీ అవుతాయి అన్నమాట దాని మేకింగ్ సిల్వర్తో ఉంటుంది సిల్వర్ కాపర్కి సిల్వర్కి ఆల్మోస్ట్ 500 టైమ్స్ డిఫరెన్స్ 500 టైమ్స్ ఎక్కువ పవర్తో సిల్వర్ అనేది త్రో చేస్తుంది సౌండ్ సో మేము నియోడెనిమ్ స్పీకర్స్ అంటారు దాన్ని ఆ నియోడెనిమ్ స్పీకర్స్ వచ్చేసి మేము థియేటర్ రూమ్స్ అనేది ఇంకా చూస్తున్నాము చేయాలనుకుంటాం ఇంకా ఆడియో క్రియేట్ చేస్తున్నాం 4 సబ్వూఫర్స్ 6 సబ్వూఫర్స్ సీలింగ్ సబ్వూఫర్స్ సీలింగ్లో కూడా సబ్వూఫర్స్ ఈ AMBలో ఉండే స్టైల్ అది ఇంటికి తెచ్చేయడానికి అన్నదే మా కాన్సెప్ట్ అన్నమాట సో మీకు ఏ థియేటర్ రూమ్స్ కావాలన్నా మీకు ఏ ప్లాన్స్ ఉన్నా ఆడియోలో మాకు చెప్తే వీ కెన్ స్ప్లిట్ 9.2 టు 13.2 వీ కెన్ స్ప్లిట్ 11.2 టు 23.2
or 23.4 subwoofers. So please call on the number that is displayed on the screen and meeke mana doubts unte nenu clarify chestanu. Meer call cheyandi in case nenu phone pick cheyakapothe because of ee promotions valla calls ekku vastunayi. So sometimes pick cheyakapothe WhatsApp lo text cheyandi, we will give you a call back. మనం వీడియో ఏం చేసే ముందు మీరు ఒక క్విక్ మూవీ క్లిప్ చూడండి. సో దీనిలో బేసిక్గా మీకు అర్థం అవుతాయి, బట్ ఇన్ డీటెయిల్ మీకు ఆడియో అర్థం కావాలి, ఎఫెక్ట్స్ అర్థం కావాలి అంటే మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగుంటుంది. కాల్ చేయండి, నేను మీకు లైవ్ డెమో ఇస్తాను. సో బేసిక్గా ఇది మూవీ క్లిప్. Very funny. You and I laughing at your joke. New guy, he no laugh. He cry. You can get up now. And check your diaper. Come on. Let's go. Got your message about George, you okay? George. It's okay. Is it me or is he considerably bigger? No, he's definitely bigger. I need to find someone who knows exactly what the hell this thing is. I found her. No, that's a lie. Technically, she found us. What's happening to my friend? Are you familiar with genetic editing? Changes would be incredibly unpredictable. Increased strength. George! Speed. Agility. No! చూసారు కదా గైస్, మీరు కాల్ చేయండి, మీకు లైవ్లో డెమో ఇస్తాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా థియేటర్ రూమ్స్ ఉన్నాయి. అండ్ హై ఓటేజ్ ఎవరికైతే డాల్బీ అట్మాస్ఫియర్ అనేది ఎంజాయ్ చేయాలనుకుంటారో విత్ హైయెస్ట్ ఎఫెక్ట్ స్పీకర్స్, మీరు ఒక్కసారి కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ లైక్. థ్యాంక్ యూ.